ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారెను నిదుర మేలుకో తెలవారెనిదే నిదుర మేలుకో ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారెను నిదుర మేలుకో తెలవారెనిదే నిదుర మేలుకో అదిగో భానుడు ఉదయ శిఖరిపై కాంచన చారు సప్తాస్వరాధికుడై అదిగో భానుడు ఉదయ శిఖరిపై కాంచన చారు సప్తాస్వరాధికుడై అరుణ కాంతుల అరుదెంచెనదిగో చిమ్మ చీకటుల చెండాడెనదిగో అరుణ కాంతుల అరుదెంచెనదిగో చిమ్మ చీకటుల చెండాడెనదిగో ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారెను నిదుర మేలుకో తెలవారెనిదే నిదుర మేలుకో చిర పుష్ప ఫల పరిమళ పులకిత కోమల కోకిల పూజిత రంజిత రుచిర పుష్ప ఫల పరిమళ పులకిత కోమల కోకిల పూజిత రంజిత నిత్యర శృంగ తరంగ నినాదిత గంధమాదన గిరినెల కొండ నిత్యర శృంగ తరంగ నినాదిత గంధమాదన గిరినెల కొండ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారెను నిదుర మేలుకో తెలవారెనిదే నిదుర మేలుకో చతుర్వేద వాన్మయ చతుర నవ వ్యాకరణ నవ పారీణ చతుర్వేద వాన్మయ చతుర నవ వ్యాకరణ నవ పారీణ సంగీతామృత సుందర రూప నీసరి వేలుపు మరియవరయ్యా సంగీతామృత సుందర రూప నీసరి వేలుపు మరియవరయ్యా
ఓ హనుమంత అంజనీసుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారను నిదుర మేలుకో తెలవారనిదే నిదుర మేలుకో రాక్షస నిర్మూలన దక్ష శిష్ట జనావళి నిరుపమ రక్ష దుష్ట రాక్షస నిర్మూలన దక్ష శిష్ట జనావళి నిరుపమ రక్ష రామ కార్య నిర్వాహ సుదీక్ష మంగళ రూప మము పాలింప రామ కార్య నిర్వాహ సుదీక్ష మంగళ రూప మము పాలింప ఓ హనుమంత అంజనీసుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారను నిదుర మేలుకో తెలవారనిదే నిదుర మేలుకో ఓ హనుమంత అంజనీసుత సద్గుణవంత శ్రీరామదూత తెల తెలవారను నిదుర మేలుకో తెలవారనిదే నిదుర మేలుకో మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఋషులు ఉపనిషత్తుల ద్వారా వేదముల ద్వారా చేసిన విచారణ చాలా విశేషమైనటువంటిది. జీవుడు సాక్షాత్ ఈశ్వరుని యొక్క స్వరూపమే గనక అతడు ఎప్పుడు శుద్ధుడే. ఉపాధులు అనగా దేహము, మనస్సు, ఇంద్రియాలు, వీటిల్లోనే తేడాలు కనబడుతూ ఉంటాయి. వీటన్నిటి ప్రకాశింపజేసే ఈశ్వర చైతన్యం మాత్రం ఒక్కటే. ఈ ఎరుక పొందడానికై సత్కర్మలు, ఆధ్యాత్మిక సాధనలు నిర్దేశింపబడుతున్నాయి. కానీ ఆధ్యాత్మిక సాధన లక్షణం ఏంటంటే సర్వాతీతమైన సర్వవ్యాపకమైన శుద్ధతత్వమే నేనని తెలుసుకోవాలి. అందుకు సాధన చేయాలి. ఈ సాధన ముందు నుంచి చేసినట్లయితే, అంటే బాల్యం నుంచి ఇలాంటి విచారణ కానీ కలిగినట్లయితే, మనిషికి అహంకారం కానీ, ద్వేషబుద్ధి కానీ, హింసా ప్రవృత్తి కానీ అన్ని తొలగిపోతాయి. కనుక వేదాంత విచారణ అనేటువంటిది సత్కర్మలతో మంచి ఆలోచన పద్ధతిలో బాల్యం నుంచి అలవాటు చేయించినట్లయితే ఒక చక్కని సమాజాన్ని మనం చూడగలం. నిరాళంబోపనిషత్తులో ఋషి గొప్ప మాట చెప్తున్నాడు. న చర్మను న రక్తస్య న మాంసస్య న చాస్థినః నా జాతిరాత్మనో జాతి వ్యవహార ప్రకల్పిత. జాతి అనేది చర్మానికి లేదు, రక్తానికి లేదు, మాంసానికి లేదు, ఎముకకి లేదు, చిట్ట చివరికి ఆత్మకు కూడా లేదు అని చెప్తున్నారు ఇక్కడ. కానీ జాతి అనేది శరీరాలకు కానీ అదేవిధంగా ఆత్మకు కానీ లేదు. మరి జాతి అనేది లేనప్పుడు యుగ యుగాల నుంచి జాతి వ్యవస్థ ఎందుకు ఏర్పడినది? ఇది కూడా ఆలోచించవలసిన అవసరమే. దానికి వ్యవహార ప్రకల్పిత అని అత్యద్భుతమైన సమాధానం ఈ మంత్రంలోనే ఋషి ఇస్తున్నాడు. దీన్ని కొంచెం మనం సమ్యక్ విచారణ చేయాలి. అందరూ ఒక్కటే, ఏ భేదాలు లేవు అని చెప్పడం తేలికే. కానీ లోతుగా ఆలోచించి దీన్ని పరామర్శ చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ. ఇందులో చెప్తున్నది ఏమిటంటే, జడమైన శరీరానికి ఏ జాతి చెప్పడానికి లేదు, అలాగే శుద్ధుడైన ఆత్మకు కూడా ఏ జాతి చెప్పడానికి లేదు. మరి జాతి ఎవరికున్నట్లు అంటే వ్యవహారానికున్నది అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు వ్యవహారము, పరమార్థము రెండు విషయాలు కనబడుతున్నాయి. పరమార్థం అంటే లోతైన విచారణతో చూస్తే కానీ తెలియనటువంటి సత్యం పేరు పరమార్థం. కనబడుతూ నడుస్తున్న ప్రపంచం పేరు వ్యవహారం. కనుక ప్రపంచ వ్యవహారంలో జాతి అనేది ఉండి తీరుతుంది. ఇది కూడా ఒప్పుకోవలసినదే. అది ఏ దేశమైనా కానివ్వండి, ఎటువంటి భౌగోళిక పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాల్లోనే కానివ్వండి, జాతి అనేది ఉంటుంది.
కేవలం హిందూ ధర్మంలో మాత్రమే జాతి వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ ఉంది అని ఎద్దేవా చేసేవారు ప్రపంచ చరిత్రని లేదా ప్రపంచ దేశాల తీరుతల్ని సరిగ్గా అధ్యయనం చేయడం లేదని అర్థం. ప్రతి చోట కూడా భేదం అనేది కనబడుతుంటుంది. భేదం అనేది వ్యవహార ప్రపంచంలో సహజం, అభేదం అనేది పరమార్థ ప్రపంచంలో సత్యం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పరమార్థ దృష్టితో అభేదం, వ్యవహార దృష్టితో భేదం అనేది ఉండి తీరుతుంది ఇక్కడ. ఎందుకంటే చూడడానికి అందరి శరీరాలు ఒకేలా కనబడతాయి, అందరూ కళ్ళుతోనే చూస్తారు, అందరూ కాళ్ళుతోనే నడుస్తారు. కానీ ఒకడికి అనారోగ్యం వస్తే ఇంకొడికి కూడా రావాలని లేదు కదా. ఎవడ అనారోగ్యం వాడిది, ఎవడ తలనొప్పి వాడిది. అదేవిధంగా ఉపాధులను ఒకేలా కనబడుతున్నా ఒక్కొక్క ఉపాధికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఆ ధర్మం బట్టి ఒక జాతిని ఏర్పడుతుంటుంది. అలాగా భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఒక జాతి వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అని ఒకటి ఏర్పడి ఉన్నది. అది వ్యవహారం కోసమే అని చెప్తున్నారు తప్ప పరమార్థత నిజానికి ఈ వర్ణములు లేవు. అందుకు పరమార్థ దృష్టిని దృష్టిలో పెట్టుకుని వ్యవహార జీవితం గడిపేటప్పుడు ఎలా ఉండాలి అంటే వ్యవహారంలో ఉన్న భేదం ఒక మర్యాద, ఒకనొక కట్టుబాటు, అంతేగాని ఎక్కువ తక్కువలేమీ లేవు. ఒక రకమైన జీవన విధానం సాగించేవాడికి మరొక రకమైన జీవన విధానం సాగించేవారికి నిత్య జీవిత రీతి ఒకేలా ఉండాలని లేదు. అతడి ఆహార విహారాలు వేరేగా ఉంటాయి, అతడి యొక్క కాలము ఆ కాలాన్ని అనుసరించి చేసే పద్ధతులు ఇంకోలా ఉంటూ ఉంటాయి. ఉదయాన్నే లేచి కష్టపడి పంట పొలాలకు వెళ్ళి దున్నవలసినటువంటి రైతుకి పొద్దున్నే లేచి జపము తపము చేసుకోవలసిన వాడికి సమయం పొంతని ఎలా కుదురుతుంది? అది ఎవరి జీవన విధానం వారిది. ఆ వారి జీవన విధానానికి తగ్గట్టు ఆచార వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. కానీ ఏ జీవన విధానం వారు ఆ ఆచార వ్యవహారాలు సాగిస్తూ సమాజానికి తమదైనటువంటి శ్రమతో ఒక ఉత్పత్తిని, ఒక పరిధానాన్ని, ఒకనొక ఉపకారాన్ని, సేవని అందిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అందిస్తూ ఉంటారు. అప్పుడు వారికి జీవన విధానం ఏర్పడుతుంది. ఒక సైనికుడు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దాని శిక్షణ పొందేటప్పుడు అతని జీవన రీతి ఇంకోలా ఉంటుంది. అదే సామాన్యమైనటువంటి గృహస్థ జీవితం గడుపుతూ సమాజంలో తిరిగేవాడు ఆ విధంగా జీవించనక్కర్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. కానీ ఇద్దరు ఒకేలా ఉండరు కదా. కానీ ఎక్కడైనా సరే రెండు పద్ధతులు ఉంటూ ఉంటాయి. ఒక మేధావర్గం ఉంటుంది, ఒక పరిపాలనా వర్గం ఉంటుంది. అదేవిధంగా ఉత్పత్తి చేసేవారు ఉంటారు, సేవ చేసేవారు ఉంటారు, యుద్ధాలు చేసేవారు ఉంటారు, రకరకాల వృత్తులు వారు, రకరకాల ఆలోచనాపరులు ఇలాంటి వారు ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడా వారి వారి పూర్వజన్మ సంస్కారములు బట్టి ఏర్పడుతూ ఉంటాయి. సత్వరజస్తమో గుణాల భేదాలు బట్టి ఈ వర్ణములన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఏర్పడినప్పుడు తాము ఏ వర్ణానికి చెందినవారో దాని యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఇతరులను గౌరవించడం నేర్చుకోగలగాలి. ఎవరి అవసరం వచ్చినప్పుడు సమాజానికి వారే గొప్పవారు, ఇది తెలుసుకోగలగాలి. ఇక్కడ ఇది గ్రహించినప్పుడు ఇది వ్యవహారం మాత్రమే, ఒకనొక కర్మ విశేషం చేత ఇవాళ ఈ జాతిలో పుట్టాను, ఈ వర్ణంలో ఉన్నాను కనుక నేను ఈ మర్యాదను పాటించి ఆ వర్ణ మర్యాద ద్వారా సమాజానికి ఉపకరిస్తాను అనుకోగలగాలి. అంతేగాని తమ మర్యాదలు తమ బాధ్యతలు తెలుసుకోవడానికే సంఘాలు ఏర్పరచుకోవాలి తప్ప ఒక సంఘం మరొక సంఘంతో యుద్ధాలు చేయడానికి, ఘర్షణలు ఏర్పరచడానికి కాదు. ఇక్కడ పూర్తిగా భేదరహిత సమాజం అనేది ఎప్పుడు సాధ్యం కాదు. సమాజంలో భేదం ఉండి తీరుతుంది. ఇక్కడ ఒక పేరుతో ఉంటే మరొక దేశంలో మరొక పేరుతో ఉంటుంది. కానీ భేదం అనేది మానవ సహజం. భావం ఒకటైనా భాషలు ఎన్నో రకాలుగా ఉన్నట్లుగానే ప్రతి మతంలో కూడా భిన్నత్వం అనేది ఉంటుంది. ఈ భిన్నత్వమే జాతి రూపంలో, వర్ణ రూపంలో కనబడుతుంటుంది. ఇవి సమాజంలో విభిన్నమైనటువంటి స్థానాలే తప్ప ఎక్కువ తక్కువలు కావనేటువంటి విశాలమైన దృష్టిని ఏర్పరిచి ఇవి తాత్కాలికమే, వ్యవహారమే, పరమార్థంలో ఒకటే ఉన్నది అని చెప్పిన ఉపనిషత్ దృషివాక్యాలకు నమస్కరిస్తూ స్వస్తి. కార్తీక మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. కమలైః పూజయేద్యస్తు కార్తికే కమలా ప్రియం సచ పుణ్యమవాప్నోతి నాత్ర కార్య విచక్షణ. కార్తీక మాసంలో మనం ఆచరించేటువంటి సద్విధులలో ఒకటి కమలాప్రియుడైనటువంటి, కమల నేత్రుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని పూజించడం అనేటువంటిది. ఈ శ్రీ మహావిష్ణు పూజనంలో మనం వినియోగించేటువంటి ద్రవ్యాలు అనేక రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా పుష్పాలు ఉంటాయి, పత్రములు ఉంటాయి, గంధం ఉంటుంది, కర్పూరం ఉంటుంది, అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలను మనం వినియోగిస్తూ ఉంటాం. వీటన్నిటిలో కూడా మనకి పత్రం, పుష్పం, ఫలం, తోయం అని నాలుగు రకాలుగా మనం శ్రీ మహావిష్ణువుని అర్చించడానికి చతుర్విధమైనటువంటి ద్రవ్యాలని మనకు ఉపదేశించారు. పత్రం అనేటువంటిది ఏమిటంటే
అది తులసీపత్రమై ఉండాలి. భౌతికంగా కనుక చూసినట్లయితే పుష్పం అనేటువంటిది కమలములై ఉండాలన్నమాట. అనేక రకాల పుష్పాలు ఉన్నప్పటికీ కూడా కమల పత్రాలని మనం కనుక వినియోగించగలిగినట్లయితే కనీసం మాసంలో ఒక్కరోజైనా సరే మనం కమల పత్రాలని వినియోగించి అర్చన చేసినట్లయితే దానివల్ల మనం పొందేటువంటి శుభాలు అనంతములు అని మనకి స్కంద పురాణం చెప్తున్నది అన్నమాట. కనుక కమలై పూజయేత్ విష్ణుం అని, కమలములతోటి విష్ణువుని పూజించాలి కార్తీక మాసంలో. ఈ కార్తీక మాసంలో కమలాప్రియుణ్ణి ఈ విధంగా చేస్తే దానివల్ల మనకు సత్పుణ్యం అవాప్నోతి నాత్ర కార్య విచక్షణ, ఇంకా రెండవ సందేహం లేకుండా అనంత పుణ్యం లభిస్తుంది అని మనకి ఈ పురాణాలు చెప్తున్నాయి. కార్తీక మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 7వ తేదీ చాంద్రమాన హేమలంబినాం సంవత్సర దక్షిణాయన శరదృతువులో కార్తీక మాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి మృగశిరా నక్షత్రం మంగళవారం. ఇక్కడ తిథి చతుర్థి తిథి, అందున కృష్ణపక్ష చతుర్థి కనుక శ్రీ మహాగణపతికి సంబంధించినటువంటి సంకష్ట గణపతి వ్రతం అనేటువంటి వ్రతం ఏదైతే ఉన్నదో ఆ వ్రతాన్ని మనం ఆచరించుకోవచ్చు. సంకష్ట గణపతి యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి వారికి వారు నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి అన్ని విధాలైనటువంటి కష్టాల నుంచి కూడా చక్కగా సులభంగా పరిష్కారాలని పొందుతూ దాటడానికి కావలసినటువంటి మార్గం ఏర్పడుతుంది. వారు స్వీకరించేటువంటి కృత్యాలలో ఎక్కడా కూడా విఘ్నాలు ఏర్పడకుండా ఉంటాయి. శత్రుజయం లభిస్తుంది, ధన సంపదలు ఆగమనం ఉంటుంది, అలాగే పుత్ర పౌత్రాభివృద్ధి, ఇలా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలని ఈ సంకష్ట గణపతి వ్రతానికి చెప్పారు. ఆ ప్రయోజనాలన్నీ పొందాలంటే మనం ఈ కృష్ణ చతుర్థి నాడు ఆ వ్రతాన్ని మనం ఆచరించుకోవచ్చు. అలాగే మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి జపతపాదులని మనం చేయవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. సకల శుభకరుడు మంగళకరుడు ఆ పరమేశ్వరుడు. ఈ ఉదయం సాంబ సదాశివ స్తోత్రాన్ని తిలకిద్దాం. సదా ఆ పరమేశ్వరి అనుగ్రహం మనకు కలగాలని వేడుకుందాం. స్వరూప విశ్వేశ్వర యోగి హృది ప్రియవాస శివ ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ. ఓంకార ప్రియ ఉరగ విభూషణ హ్రీంకారాది మహేశ శివ ఔరసలాలిత అంతకనాశన గౌరీ సమేత గిరీశ శివ అంబర సచిదంబర నాయక తుంగురు నారద సేవ్య శివ ఆహార ప్రియాది గిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ కమలాక్షార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ ఖడ్గ శూల మృగ దక్కాద్యాయుధ విక్రమ రూప విశ్వేశ శివ గంగాగిరి సుత వల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ ఘాతక పంజన పాతక నాశన గౌరీ సమేత గిరీశ శివ సాంబ
Samba Sadasiva, Samba Siva, Samba Sadasiva, Samba Sadasiva, Samba Sadasiva, Samba Siva. ಸ್ವರೂಪ ವಿಶ್ವೇಶ ಶಿವ ಚಂಡ ವಿನಾಶನ ಸಕಲ ಜನ ಪ್ರಿಯ ಮಂಡಲಾಧೀಶ ಮಹೇಶ ಶಿವ ಛತ್ರ ಕಿರೀಟ ಸುಕುಂಡಲ ಶೋಭಿತ ಪುತ್ರ ಪ್ರಿಯ ಭುವನೇಶ ಶಿವ ಜನ್ಮ ಜರಾಮೃತಿ ನಾಶನ ಕರ್ಮ ಶರಹಿತ ತಾಪ ವಿನಾಶ ಶಿವ Samba Sadasiva, Samba Sadasiva, Samba Sadasiva, Samba Sadasiva, Samba Sadasiva, Samba Siva. ಓಂಕಾರೇಶ ಮಹೇಶ ಶಿವ ಜ್ಞಾನ ಜ್ಞಾನ ವಿನಾಶಕ ನಿರ್ಮಲ ದೀನ ಜನ ಪ್ರಿಯ ದೀಪ್ತ ಶಿವ ಟಂಕಾಜಾಯುಧ ಧಾರಣ ಸತ್ಪರ ಹೃಂಕಾರಾದಿ ಸುರೇಶ ಶಿವ ಟಂಕ ಸ್ವರೂಪ ಸಹಕಾರೋತ್ತಮವಾಗೀಶ್ವರ ವರದೇಶ ಶಿವ ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.